రష్యా ఆత్మాహుతి డ్రోన్లు. ఆత్మాహుతి అంటే మనకు తెలుసు కదా, ఉగ్రవాదులు ఏం చెప్తుంటారు, ఆత్మాహుతి దాడి అంటారు. అంటే వాడు చచ్చిపోతూ 10 మందిని చంపడం. ఇప్పుడు ఈ ఆత్మాహుతి డ్రోన్లు అనేటువంటి వాటిని బాగా వాడుతుంది. మొన్న ఉక్రెయిన్ రష్యా మీద వాడితే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ మీద వాడుతుంది. ఇరాన్ నుంచి కొనుక్కొచ్చినటువంటి వాటినే ఇప్పుడు ప్రధానంగా వాడుతుంది. షాహెద్ 131 ఈ డ్రోన్స్ని ప్రధానంగా వాడుతున్నారు. రష్యా అన్లీషింగ్ సక్సెసివ్ వేవ్స్ ఆఫ్ ద ఇరానియన్ మేడ్ షాహెద్ డ్రోన్స్ ఓవర్ ఉక్రెయిన్. విత్ డ్రోన్స్ రష్యా ఈజ్ హిట్టింగ్ టార్గెట్స్, క్రషింగ్ మొరేల్ అండ్ డ్రైనింగ్ ఉక్రెయిన్స్ వార్ చెస్ట్. పుతిన్ నౌ యూజింగ్ ద ఇరానియన్ షాహెద్ 131, ఏ డ్రోన్ స్మాలర్ దాన్ ద ఫియర్డ్ షాహెద్ 136. ద ఫస్ట్ డీటెయిల్డ్ లుక్ ఎట్ ద ఇరానియన్ షాహెద్ 131 రీనేమ్డ్ గెరాన్ 1 బై ద రష్యన్ ఫోర్సెస్. ద ఇరానియన్ షాహెద్ 131 డ్రోన్ హ్యాజ్ ఏ డిఫరెంట్ ఇంజిన్ దాన్ ద కామన్లీ సీన్ షాహెద్ 136. ద ఇరానియన్ షాహెద్ 131 అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ హ్యాజ్ ఏ స్మాలర్ పేలోడ్ సైజ్ అండ్ రేంజ్. ఇది ఇరాన్ దగ్గర కొన్నటువంటి డ్రోన్లకి పేర్లు మార్చి రష్యన్ పేర్లు పెట్టుకుని ఇప్పుడు అటాక్స్ కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇరాన్ కనుక చేస్తే వీళ్ళందరూ ఇరాన్ మీద కూడా యుద్ధం చేయాలి, ఉక్రెయిన్ కానీ అరబ్ కంట్రీ ఇది యూరప్ దేశాలన్నీ కూడా. కాబట్టి అట్లాంటి అవకాశం లేకుండా తెలివిగా ఆడుతున్న నాటకం. ఇది బహిరంగ రహస్యం. విషయం ఏంటంటే అమెరికాకి తెలుసు, యూరప్ దేశాలకు అందరికీ తెలుసు, ఉక్రెయిన్ మొన్ననే ఆధారాలతో సహా చూపించింది. కానీ దాని జోలికి పోవట్లేదు. పోతే ఇక వరుస పెట్టి అందరి మీదకే యుద్ధాలకు పోయేటువంటి పరిస్థితి. ఇప్పుడు అమెరికా యూరప్ దేశాలు వెళ్తున్నాయి యుద్ధానికి, వీళ్ళ మీదకి రష్యా మీదకి, లేదే ఉక్రెయిన్ పంపించింది. ఇప్పుడు కూడా అంతే, వాళ్ళుగా వెళ్తే కనుక ఇరాన్ తన దగ్గర ఉన్నటువంటి క్షిపణులన్నింటినీ దొరికింది దేశం మీద దొరికినట్టు వాడేస్తుంది. అంటే అప్పుడు ఆ దేశాల్లో కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి తమకు ఎలాంటి నష్టం జరగకుండా చెయ్యాలనుకునేటువంటి ఎత్తుగడే వీళ్ళదే.